ఆర్పీ గారు అలాగా మాట్లాడే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అని మీరంటారు? ఏ ఒక్కరు ఇలాంటి మాటలు మాట్లాడనది వ్యక్తిగతంగా ఆర్పీ చాలా మంచివాడు. ఇప్పుడు ఈ జబర్దస్తులో సోకాళ్ళు ఎదిగిన వాళ్ళందరూ కూడా అడ్రస్ లేని వాళ్ళు. చాలా మంది మెయిన్ గా ఉన్న టీమ్ లీడర్స్ ఎవరెవరైతే మెల్లమెల్లిగా వెళ్ళిపోతూ ఉన్నారో టీఆర్పీ రేటింగ్ కూడా పడిపోయింది అనడం అంటే వినడం జరుగుతోంది. ధనరాజ్ వేణు వెళ్ళిపోయారు, చంద్ర వెళ్ళిపోయాడు, నాగబాబు గారు, ఇప్పుడు రోజా గారు కూడా వెళ్ళిపోయారు. అలాగ 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 అన్ని యాంగిల్స్ లోను అంటే నిజంగానే నాగబాబు గారి వల్ల లైఫ్ వచ్చిందంటారా, శ్యామ్ ప్రసాద్ గారి వల్ల లైఫ్ వచ్చిందా? ఆర్టిస్ట్ గా లైఫ్ ఇచ్చారు, బట్ నీకు జన్మనిచ్చింది తల్లి జబర్దస్త్. ముందుకు పంపిన తల్లి గొప్ప, తండ్రి గొప్ప అంటే ఫస్ట్ తల్లి గొప్ప, తర్వాత తండ్రి గొప్ప. ఎస్, జబర్దస్త్ లో షూటింగ్ లో ఏం జరుగుతోంది, ఎవరికి ఎంతెంత పేమెంట్స్ ఇవ్వాలి అనేది కూడా శ్యామ్ ప్రసాద్ గారి వరకు కూడా వెళ్ళదు. అతను ఓన్లీ ప్రొడ్యూస్ మాత్రమే చేస్తారు. ఆయన దాకా వెళ్ళవు, వెళ్ళకూడదు, వెళ్ళవలసిన పని లేదు. అనసూయ గారు కూడా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నారు. రోజు బంగారు బాతు గుడ్డ పెడుతున్న బాతును ఎవరైనా వదులుకుంటారా? కొన్నాళ్ళు పోతే జబర్దస్త్ కూడా క్లోజ్ అయిపోద్ది, ఇంకా మొత్తం టీఆర్పీ పడిపోయింది. స్టార్ ఎవరు సరైన కామెడీ ఇచ్చే పర్సన్స్ కూడా లేరు. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ పర్సన్ ఉన్నారు. అండ్ మనం చూస్తూనే ఉన్నాం, కానీ ఈ మధ్య 2-3 డేస్లో చాలా హాట్గా న్యూసెస్ అనేది కంటిన్యూ అవుతోంది. బట్ ఈరోజు శేషు సార్ మాటల ద్వారా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? సూపర్. కానీ నువ్వు ఒక మాట అన్నావమ్మా, శేషు గారు అని, శేషు సార్ అని. ఆ షేకింగ్ అనేది తగిలించలేదు, నాకు కొంచెం ఆనందం వేసింది. ప్రతి చోట షేకింగ్ షేకింగ్ అని తగిలించేస్తున్నారు, అది ఒక నిక్నేమ్ అయిపోయింది. బట్ వయసు అయిపోయింది కాబట్టి షేకింగ్ పెట్టారేమో అని నేను అనుకుంటూ ఉంటాను ఒక్కోసారి. వాట్ ఎవర్ ఇట్ మేబి, చాలా బాగా వెల్కమ్ చెప్పామమ్మా శేషు అని, నాకు అదే ఆనందం. నా పేరే అది. ఆర్పి గారు అలాగా మాట్లాడే దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అని మీరంటారు, కానీ ఆది గారు, రామ్ ప్రసాద్ గారు అబద్ధం ఉంది అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఇంతవరకు జబర్దస్త్ స్టార్ట్ అయ్యి దగ్గర దగ్గర నాకు తెలిసి 9 సంవత్సరాలు ఎంతో అవుతుంది. అసలు 2013లో దాన్ని ప్రాణప్రతిష్ఠ జరిగింది. అది అలా అలా అంచెలంచెలుగా ఎదిగి 2014 నుంచి విజృంభించింది. అప్పటి నుంచి ఇప్పుడు 2022లో అడుగు పెట్టాం కదా. ఇంతవరకు ఎన్నో ప్రోగ్రాంలు, ఎన్నో ఎపిసోడ్లు, అది 2 భాగాలుగా కూడా మారి జరిగింది కదా. ఏ ఒక్కరు ఇలాంటి మాటలు మాట్లాడనది ఈవేళ సడన్గా వచ్చి ఎవరో ప్రేరేపిస్తే మాట్లాడుతున్నట్టుగా. పాపం వ్యక్తిగతంగా ఆర్పి చాలా మంచివాడు, టాలెంట్ ఉన్న వ్యక్తి, బట్ ఒక సంస్థ అధినేతని అంత దారుణంగా మాట్లాడడం నాకు చాలా బాధ కలిగిందమ్మా. అంత మంచి వ్యక్తి ఎందుకు అలా అన్నాడు? మరి ఇన్నేళ్ళు ఎందుకు ఊరుకున్నాడు? మిగతా వాళ్ళ క్షోభ, ఆ బాధ అనుభవించలేదా? ఎంతమంది లీడర్సు జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళందరూ అనుభవించలేదా? నిజంగా అదే బాధని వీళ్ళు అనుభవించి ఉంటే డెఫినెట్గా వాళ్ళు ఛానల్ ముందుకు వస్తారు కదా, నాకు ఇంత అన్యాయం జరిగింది జబర్దస్తులు, అంత అన్యాయం జరిగిందని. వాళ్ళు ఎవరు రాలేదే. ఈ ఒక్క వ్యక్తి ఎవరి ప్రేరణ వల్ల, దేనివల్ల, మరి వాడి మనసులో నిజంగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక మంచి వ్యక్తి ఆర్పి, ఉన్న దాంట్లో ఎంతో కొంత పాపం సాయం కూడా చేస్తాడు. మరి ఎందుకు అలాగా ఛానల్ ముందుకు వచ్చి మచ్చలేని మనిషిని అవహేళన చేశాడు? అది నిజంగా చాలా తప్పమ్మా. ఒకవేళ అతనికి తిండి నచ్చకపోయి ఉండొచ్చు, అంచేతనంటే అతను చాలా పెద్ద కుటుంబంలో పుట్టుండొచ్చు, షడ్రశూపేతంగా తిని ఉండుండొచ్చు, ఆ టైపు భోజనం అక్కడ పెట్టకపోయి ఉండుండొచ్చు. మరి మిగతా కళాకారులు ఎందుకు చెప్పలేదు భోజనం బాగోదని కానీ, లేకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది ట్రీట్మెంట్ అని కానీ? అంటే మనం ఒక చోట పనిచేస్తున్నాము అంటే వాళ్ళు నీకు షడ్రశూపేతమైన భోజనం పెడతాం, నువ్వు అడిగిన ఫుడ్ మేము ఇస్తాం, మీరు చికెన్ అడిగితే చికెన్, మటన్ అడిగితే మటన్ ఇస్తాం అనే అగ్రిమెంట్ ఏమైనా రాశారా ఈ ఆర్టిస్టులకి? పాపం ఎర్లీ మార్నింగ్ వచ్చేయాలి, క్యారేజీలు తెచ్చుకోవాలన్నా వాళ్ళకి ఇబ్బంది, టిఫిన్లు తినాలన్నా ఇబ్బంది. అదేదో మనకున్న స్తోమతలు, మన స్థాయిలో మనం పెట్టాలి, మన బాధ్యత అని ఆ సంస్థ అరేంజ్ చేస్తుంది. ఈవెన్ సినిమా వాళ్ళైనా, ఇలాగ ఎక్కువసేపు లాంగ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళైనా,
అలా చేసి పెట్టినప్పుడు మనం సర్దుకుపోవాలి. అఫ్కోర్స్ మనకి నచ్చకపోవచ్చు, కొంతమంది ఇదే మనకి వరప్రసాదం అనేలా కూడా తింటారు, ఆ తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ జబర్దస్తులో సోకాళ్ళు ఎదిగిన వాళ్ళందరూ కూడా అడ్రస్ లేని వాళ్ళు, ఎక్కడుంటారో తెలియని వాళ్ళు. ఈనాడు ఈ స్థాయికి ఎదిగి వీళ్ళని ఈ స్థాయికి తీసుకెళ్ళిన ఆ పెద్ద వ్యక్తిని అంతలా మాట్లాడడం, ఏకవచన సంబోధనం కూడా చేశాడు, సంబోధన అది ఎంత తప్పండి. ముందు పాపం శ్యాంప్రసాద్ రెడ్డి గారు అని మాట్లాడాడు, అలా గ్రాడ్యువల్గా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఏ నీకు తెలియదా తిండి మంచిది పెట్టాలని అంటూ ఏదేదో మాట్లాడాడు. ఆయన వయస్సు అంత లేదు, ఆయన అనుభవం అంత లేదు, వీడి జ్ఞానం. నాకు అది కొంచెం బాధ కలిగింది, వ్యక్తిగా మంచివాడే ఉండొచ్చు కానీ అలా మాట్లాడడం చాలా తప్పండి. మరి ఇంతమంది ఎందుకు మాట్లాడలేదు, రోజా గారు తింటలేదు అంటే వాళ్ళకి స్పెషల్ ఫుడ్ తెప్పిస్తారండి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. ఒకవేళ వాళ్ళే డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారేమో నీకేం తెలుసు. ఇప్పుడు మీ సుమన్ టీవీ సంస్థ ఉంది, ఎవరు నేను ఆహ్వానించినా మన బడ్జెట్ 800, వాళ్ళకి టిఫిన్ ఇవ్వండి, కాఫీ ఇవ్వండి, ఆయన అడిగితే భోజనం పెట్టండి, ఆ బడ్జెట్ మించి వెళ్ళడానికి వీలు లేదని ఇక్కడ మేనేజర్కి ఆర్డర్ ఇస్తే సుమన్ టీవీని ఎవరు నువ్వు తిట్టడానికి, అవును అధినేతను నువ్వు ఎందుకు తిడతావు. వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ ఇంత ఇంతలోనే పెట్టమన్నారు, ఆ సంస్థ అంతలోనే చేస్తుంది, వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని బట్టి దాంట్లో ఖర్చు పెడతారు, అది మనం అర్థం చేసుకోవాలి కదా. ఎవరికైనా పేమెంట్లు ఆపారా జబర్దస్తులు? ఈరోజు నాకు పేమెంట్ అందలేదు, ఏడిపిని తినేసారు ఎన్ని సంవత్సరాలు. అటువంటి మంచి వ్యక్తి మీద అది ఫస్ట్ ఓపెనింగే ఫుడ్ బాలేదు, ఫుడ్ బాలేదు. అరే నువ్వు తినడానికి వెళ్ళావా, అక్కడ జబర్దస్తులో యాక్ట్ చేయడానికి వెళ్ళావా, ఫుడ్ బాగాలేదు ఏంటండి, ఆ కంప్లైంట్ ఏంటండి. నెలలో ఒక 2 రోజులు 3 రోజులు ఒకవేళ నరకం అనుభవించి ఉండొచ్చు కానీ అది మనసులో పెట్టుకోకూడదు. నీకు జీవితాన్ని ప్రసాదించారు, నీకు లైఫ్ను ప్రసాదించారు, ఆ తిండి కోసమే వెళ్ళి ఉంటే ఆ ప్రోగ్రామ్ డబ్బులతో ఖర్చు పెట్టేసుకో. కానీ ఆర్పీ గారు అది చెప్పట్లేదు కదా. ఆర్పీ గారు ఏమంటున్నారు, మాకు ఒక టాలెంట్ ఉంది, మాకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మేము వర్క్ చేసాం. నీకు టాలెంట్ ఉందని ఎవరు గుర్తించారు, ఎప్పుడు గుర్తించారు? జబర్దస్త్ అనే షో ద్వారానే కదా నీకు టాలెంట్ ఉందని తెలిసింది, ఆ షోకి అంత వాల్యూ ఉందని. మరి ఆ నిర్మించిన నిర్మాతనే నువ్వు దూషిస్తే అది ఎంత తప్పు? మేము వర్క్ చేయబట్టి, మేము ఆ టాలెంట్ని మేము ప్రూవ్ చేసుకోబట్టే మాకు ఉంది కాబట్టి ఆ సంస్థ మమ్మల్ని పిలిచారు. అన్ని బట్టీయే, ఇటుక బట్టీలు అంటారు తెలుసా అండి, విలేజ్లో ఉంటాయి ఇటుకలు తయారు చేయడానికి బట్టీలు కడతారు, అన్నీ కాబట్టే 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 కాదండి. మనల్ని ఇంత వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఈటీవీలో పాడుతా తీయగానే ప్రోగ్రాం పెట్టారు, బాలసుబ్రహ్మణ్యం గారిని జడ్జిగా పెట్టారు, ఆ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయింది, చాలామంది చూస్తున్నారు. అలానే బాలసుబ్రహ్మణ్యం గారు, ఇది నా వల్ల ఈ ప్రోగ్రాం హైలైట్ అయింది, ఇది నేను పాడడం వల్ల ఇది ఇంత అభివృద్ధిలోకి వచ్చింది, అసలు నేనే రాజు, నేనే మంత్రి, అసలు ఈ పాట కార్యక్రమం ఇంత అద్భుతంగా రావడానికి కారణం నేను అని ఆయన ఎప్పుడు అనలేదు. అది మంచి వాళ్ళ యొక్క మనస్తత్వం, అహం ఉండకూడదండి. ఆ టాలెంట్ నీకు ఉంది, ఆ షో కూడా డెవలప్ అయింది, మరి స్థాపించిన వాడు ఏమవుతాడు? తాజ్మహల్ కట్టించిన వాడు గొప్పవాడా, చూసిన వాడు గొప్పవాడా? కట్టించేవాడు కదా, మరి వాడిని విస్మరిస్తే ఎలాగా? అది అతను తిండి, ఒకరోజు దాంట్లో పప్పులో ఉప్పు తక్కువ ఉండొచ్చు, పులుసులో కారం ఎక్కువ ఉండొచ్చు, అది ఎవరిళ్లలో జరగదు, మన సొంత ఇళ్లలో జరగదా? మనం కూడా తప్పులు చేయమా, వెళ్ళి కొట్టేస్తాం ఆ పిల్లాన్ని, ఏ ఇందులో ఉప్పు లేదంటే అయ్యో మాటల్లో పడిపోయి ఉప్పు మర్చిపోయానండి అని కొంచెం డక్మని ఉప్పేస్తారు, కళ్ళు మూసుకుని కలిపేసుకుని తింటాం. అలా అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉండాలి, కానీ నేతల్ని, అది నిర్మిస్తున్న నిర్మాతల్ని దూషించకూడదు. అది తప్పించి ఇంకోటి ఏదైనా చెప్తాడేమో అని చూశాను, ఏం చెప్పలేదు. ఫుడ్డు 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 అంటే తినడానికి వచ్చావు నువ్వు జబర్దస్త్కి, నీ టాలెంట్ని నిరూపించుకుని నువ్వేంటో సత్తా సాటి, అసలు ఆర్పీ అనేవాడు లేకపోతే జబర్దస్త్ ఆగిపోతుంది అన్న స్థాయికి నువ్వు ఏమైనా వచ్చావు, నువ్వు అంత క్యాపబిలిటీ నీకేమైనా ఉందా? అలా వచ్చిన వాళ్ళే ఏం మాట్లాడతలేదే, వాళ్ళు ఏం పెడితే తింటున్నారే, వాళ్ళు అనాలి, వాళ్ళు అన్నా కూడా అర్థం ఉంది, మరి వాళ్ళు ఎవరు అంటలేదు, వాళ్ళకి సంస్కారం ఉంది. వీడు మధ్యలో వచ్చాడు, ఏదో అలాగా ఒక మెరుపు మెరిశాడు, బయటికి వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి అలా మాట్లాడకూడదు.
ఒక జబర్దస్త్ కూడా ఇప్పుడు ఏంటంటే చాలామంది మెయిన్గా ఉన్న టీమ్ లీడర్స్ ఎవరెవరైతే మెల్లమెల్లగా వెళ్ళిపోతూ ఉన్నారో టీఆర్పీ రేటింగ్ కూడా పడిపోయింది అనడం అంటే వినడం జరుగుతోంది. అప్పటిలాగా స్కిట్స్ లేవంటున్నారు, లేడీస్ని కూడా పెట్టడానికి లేదు, పెట్టకూడదు, జెంట్స్ మాత్రమే లేడీ గెటప్స్ వేస్తూ ఉండాలి. సో అలాగా కూడా కామెడీ అనేది పర్ఫెక్ట్గా పండట్లేదు, టీఆర్పీ రేట్ పడిపోయింది, సో డైరెక్టర్స్ మారిపోతున్నారు అంటే ఆ సంస్థలో మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి టీమ్ లీడర్స్కి పడకపోవడం వల్లే వెళ్ళిపోవడం జరుగుతుంది అని చెప్పి ఇలాంటి మాటలన్నీ వినడం జరుగుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు సార్? ఏమండి, టీఆర్పీ రేటు పడిపోవడం అనేది వెళ్ళిపోవడం వల్ల కాదు. ఎందుకంటే ఒకప్పుడు జబర్దస్త్ టీఆర్పీ అంత 16-17 అలా వెళ్ళింది, 18 కూడా వెళ్ళింది. అప్పుడు యూట్యూబ్ ఛానల్లో జబర్దస్త్ రాదు కాబట్టి అందరూ టీవీలకే అంకితమై టీవీల దగ్గరే కూర్చుని అమ్మో జబర్దస్త్ ఉంది, జబర్దస్త్ టైం వస్తుందని ఎక్కడ ఉన్నవాళ్ళైనా ఒకనొక టైంలో దూరదర్శన్ ఉన్నప్పుడు మన మహాభారతం వచ్చినప్పుడు ఎలా నేల టికెట్లు తీసేసేవారు ఇంట్లో అలా కూర్చునేవారు. ఇప్పుడు డైరెక్ట్ లైవ్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ అదృష్టాన్ని ఛానల్స్ నోచుకోవట్లేదు. ఎప్పుడైతే రాత్రి 12:30 దాటగానే టోటల్ ఎపిసోడ్ పెట్టేస్తున్నారో, ఏ ఇందుకురా టీవీ దగ్గర కూర్చుంటావు, బయట పనుంది కదా వెళ్దాం, మళ్ళీ 12:30 పెట్టు మొత్తం ఎపిసోడ్ చూడొచ్చు, నడు 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 ఇలా నడులు కొన్ని వేలు నడులు అయిపోతే మీకు రేటింగ్ ఎక్కడొస్తుంది? ఏ ఇంట్లో టీవీ మోగుతుంది? ఈ కుర్రాళ్ళు అందరూ వెళ్ళిపోయారు కదా, సీరియల్ పెట్టు, కార్తీక దీపం వస్తుంది అంటారు, ఫినిష్ పోయింది టీఆర్పీ. ఈ విధంగా కూడా టీఆర్పీ తగ్గుతుంది. దానికి ప్రోగ్రాం ఆర్టిస్టులు వెళ్ళిపోవడం వల్ల, దీనివల్ల అనుకుంటే చాలా తప్పు. మరి 18 ఉన్నది ఎందుకు వచ్చింది? మరి సీనియర్సే అప్పుడు ఉన్నారు కదా, చెప్పమనండి. 18 ఉన్న టీఆర్పీ ఎందుకు 6కి వచ్చింది? నేను చెప్పిన ఎగ్జాంపుల్ కదా. ఎప్పుడైతే యూట్యూబ్లో వస్తుందో ఎక్కడ చూడండి, ఇప్పుడు సెల్లలో జబర్దస్త్ చూస్తున్నారు కానీ ఆ టైం వచ్చినప్పుడు ఏ ఇంట్లోనూ జబర్దస్త్ మోగటం లేదు. ఎక్కడ? అఫీషియల్ హౌసెస్, ఎంప్లాయ్ హౌసెస్, మిడిల్ క్లాస్ పీపుల్స్ మోగట్లేదు. ఎక్కడో పాకలో సెల్ చూడడం తెలియక, ఆపరేషన్ తెలియక పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు టీవీ పెట్టినప్పుడు అప్పుడైనా చూసేద్దాం సరదాగాని కూర్చుని చూస్తున్న రేటింగే తప్ప ఏ ఇంట్లోనూ మోగట్లేదు. ఈ ఛానల్స్ యొక్క రేటింగు వీళ్ళే పాడు చేసుకుంటున్నారు. బట్ టీమ్ లీడర్స్ వెళ్ళిపోవడం వల్ల కాదు. ధనరాజ్ వేణు వెళ్ళిపోయారు, రేటింగ్ పడిపోయిందా, అలా నడిచింది. చంద్ర వెళ్ళిపోయాడు, రేటింగ్ పడిపోయిందా, అదే నడిచింది. తర్వాత నాగబాబు గారు వెళ్ళిపోయారు, రేటింగ్ పడిపోయిందా, నడిచింది. ఇప్పుడు రోజా గారు కూడా వెళ్ళిపోయారు, వెడుతుంది. కానీ ఎంత నిలాగా అలాగలాగలాగ అన్ని యాంగిల్స్లోనూ మనం ఆ బిజినెస్ డౌన్ అయిపోతుంటే టీఆర్పీ డౌన్ అవ్వక తప్పదు, ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టేసి ఆయనదే సినిమా అన్నట్టుగా రిలీజ్ చేసి అందులో పవన్ కళ్యాణ్ లేకపోతే ఆ తెర చిరిగిపోతుంది. వై? బికాస్ ఆయన నమ్ముకుని వీళ్ళు వచ్చారు. అలాగ ఒక్కొక్క కోణాన్ని వీళ్ళు తగ్గించుకుంటూ పోతుంటే ఇంట్రెస్ట్ చచ్చిపోతుంది. మీకు ఇంట్లో ఈవేళ ఆదివారం నాన్ వెజ్ ఉంటుంది కదా అని హ్యాపీగా ఇంటికి వస్తారు, రే కొంచెం వర్షంగా ఉంది వెళ్ళలేదు, బెండకాయ ఎప్పుడు చేసాను తినరా అంటే గాడు నాకు అక్కర్లేదు అని తన్నే సీరియస్గా ఏడ్చేసి వెళ్ళిపోతారు బయటికి. అంటే తప్ప అక్కడ తల్లి మీద కాదు, వీడుకున్న ఆకలి మటన్ చికెన్ అనే ఆకలి. అలాగే మంచి కామెడీ దొరుకుతుంది, ఆర్టిస్టులు అందరూ ఉంటారు అనే ఉత్సుకతతో కూర్చున్న వాడికి నిరాశ మిగిలితే ఇంకా వాడు నిస్పృహలో వెళ్ళిపోతాడు. అలా జరుగుతున్నదే తప్ప వెళ్ళిపోతున్నందుకు కాదు. చాలామంది వెళ్ళిపోయారు, నేను బయటకు వచ్చాను. నేను పెద్ద పోటుగా నేను కదా అమ్మో షేకించేసి లేకపోతే జబర్దస్త్ ఆగిపోతున్నాను అనడానికి వెళ్ళినది. ఎవ్వరు లేకపోయినా నడుస్తుంది, బట్ టాలెంట్ చాలామంది దగ్గర ఉంది, వెళుతుంది. బట్ దాన్ని క్రమేపి క్షీణింప చేయకూడదు. యూట్యూబ్లో పెట్టేస్తున్నారు, ఎక్కడ నొక్కినా ఎపిసోడ్ వచ్చేస్తుంది. ఎక్కడ మీరు రోడ్డు మీద సెల్లు విలేజెస్లో కానీ ఎక్కడైనా ఖాళీగా కూర్చున్న బస్టాండ్లో కానీ ఈ సౌండ్లు వినపడుతూ ఉంటాయి. జబర్దస్త్ స్టార్టింగ్ మేనేజ్ అమ్మో ఆయన జబర్దస్త్ వస్తున్నట్టున్నాడు, సెల్లు అలా అంతుక్కుపోయి ఉంటాడుగా, అలా చూసేస్తున్నారు. మరి మీకు టీఆర్పీ ఎలా పెరుగుతుందండి? నాకు తెలిసి నా ఊహ ప్రకారంగా అది అనుకుంటున్నాను. ఆనందం ఎవరికొద్దండి? ఏమో ఒకడు కాకపోతే ఒకడైనా బాగా చేస్తాడని
ఒక ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, అలా ఆయన సినిమాలు చూడడం మానేస్తారా? ఎన్ని వచ్చినా చూస్తారు. ఒక్కొక్కసారి మళ్ళీ తుఫాను సృష్టిస్తుంది ఒక్కో సినిమా, గబ్బర్ సింగ్ లాగా. ఆర్టిస్ట్ మీద వాల్యూ ఉంటుంది, సినిమా కథలో దమ్ము లేక ప్రేక్షకులకు ఎక్కక పోతే పోవచ్చు, బట్ ఆర్టిస్ట్ వాల్యూ ఉందిగా. అలాగే జబర్దస్త్ అనే షో మీద వాల్యూ ఉంది. అది ఎప్పుడు ఏ రోజున విజృంభిస్తుంది, ఎలా పెరుగుతుంది అనేది ఆ భగవంతుడి కనుక. ఒక్కో రోజు అన్ని టీంలు కూడా నేనే విన్ను కొట్టాలి, నేనే విన్ను కొట్టాలి, ప్రతి ఒక్కడికి బయటికి వెళ్ళిపోయి ఆర్టిస్ట్ అవ్వాలనే ఆకాంక్ష ఉంటుంది. సన్నాసుల్లో చేయాలని ఎవరు అనుకోరు, కష్టపడతారు, సాధ్యమైనంత వరకు ఎలాగోలా నవ్విద్దామని చూస్తారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చూడకపోతే వాళ్ళు ఏం చేస్తారు? చూడాలి కదా, చూస్తేనే తెలుస్తుంది. ఆ తర్వాత యూట్యూబ్లో చూసి ఆనందిస్తారు, బాగుందంటారు. ఆ ఆదాయం పెరుగుతుంది బాగా, యూట్యూబ్ ఆదాయమే ఎక్కువ జబర్దస్త్కి.